మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఆ సిరీస్ పేరు ఏంటి? పీరియాడిక్ టేబుల్. ఆల్రెడీ ఈ సిరీస్ లో పార్ట్ వన్ వీడియోని అప్లోడ్ చేశాను. పార్ట్ వన్ వీడియోలో టోటల్ నెంబర్ 1 to 50 మూలకం ప్లస్ పరమాణు సంఖ్య ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం లాజికల్ ట్రిక్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఎవరైతే ఫ్రెండ్స్ ఆ వీడియో ఇప్పుడు దాకా చూడలేదో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను చూడండి, లేదంటే ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఆ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు పార్ట్ టూ వీడియో చేయమని. వాళ్ళందరి కొరకు మేము తెలిసి పార్ట్ టూతో మేము వచ్చాను. ఓకే సో ఈ వీడియోలో టోటల్ మనం 16 ఆల్రెడీ 15 డిస్కస్ చేస్తాం కదా పార్ట్ వన్ లో, పార్ట్ టూలో 16 నుంచి 40 దాకా మన మూలకం ప్లస్ పరమాణు సంఖ్య ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం డిస్కస్ అంటే కోలేట్ చేసి డిస్కస్ చేసి మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే తర్వాత ఈ వీడియో మొత్తం ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మనం ఎంసీక్యూ పెట్టేసి మనం రివిజన్ చేద్దామని ఆల్రెడీ మీతో ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏమంటు సల్ఫర్ 16 ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సల్ఫర్ లో ఫస్ట్ 4 లెటర్స్ సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ కి మనం సెల్ఫ్ లా గుర్తుపెట్టుకున్నాం. ఇంట్లో బీరువాలు ఉంటాయి కదా, సెల్ఫ్స్ ఉంటాయి కదా. ఓకే సో సెల్ఫ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఏదైనా వాల్యుబుల్స్. ఓకే వాల్యుబుల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 16 పెద్ద హారం, పెద్ద హారు, పెద్ద హారం. ఓకే 16కి మనం పెద్ద హారం లాగా గుర్తుపెట్టుకుందాం. పెద్ద హారమని, చిన్న హారమని, ఏదవని, నెక్లెస్ అవని, ఏదవని మనం సెల్ఫ్ లో పెట్టుకుంటాం. ఓకే సో సెల్ఫ్ కి సెల్ఫ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇది 16 పెద్ద హారాన్ని మనం సెల్ఫ్ లో పెట్టుకున్నాం. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సెల్ఫ్ అని చూడదని 16 పెద్ద హారం, పెద్ద హారం 16 ఇలా కోల్డ్ చేసి మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ క్లోరిన్ 17, క్లోరిన్ 17 ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. క్లోరిన్ లో ఎల్ ఉంది అండి, CHLORINE ఇది కదా. సో ఎల్ వదిలేస్తే ఏమవుతుంది? CHORI ఏమవుతుంది? ఎల్ వదిలేస్తే చోరీ, చోరీ. హిందీలో చోరీ అంటే ఏంటి? దొంగతనం. ఓకే దొంగతనం ఒకవేళ సపోజ్ ఎవరైనా ఇంట్లో దొంగతనం పడితే ఏం చేస్తారు వాడు? పదే పదే ఏడుస్తాడు, నా ఇంట్లో దొంగతనం అయిపోయింది, పదే పదే ఏడుస్తాను, గుర్ర మొత్తం కుయ్యం మర్రం అనుకుని ఏడుస్తాడు. ఏమేస్తాడు? పదే పదే ఏడుస్తాడు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డాడు, చోరీ హోగ్యా ఉస్కా ఘర్మే అంటారు కదా. సో చోరీ, చోరీ, క్లోరీ, చోరీ, క్లోరీ, చోరీ, చోరీ అంటే మీకు పదే పదే ఆడడం లాగా ఇలా గుర్తొస్తే పదే పదే ఆడడం 17, పదే పదే ఆడడం 17 ఇలా మీరు ఈజీగా కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఆర్గన్ 18 చూడండి ఫ్రెండ్స్. ఆర్గన్ 18 ఉంది కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి? 18కి మనం పెద్ద ఎనిమి అంటే పెద్ద శత్రువులా తీసుకుందాం. ఇక్కడ ఎనిమి ఉంది కదా, ENIMI ఎనిమి, 18 ఒక పెద్ద 8 ఉంది కదా, 18కి మనం పెద్ద ఎనిమిలా తీసుకుందాం. సపోజ్ పెద్ద శత్రువు మీకు ఎవరైనా ఉంటే మనకి ఏమైనా టెన్షన్ ఉంటుంది? మనకి ఎవరైనా పెద్ద శత్రువు ఉంటే మనకి ఏమైనా టెన్షన్ ఉంటుంది? టెన్షన్ ఏముంటుంది అంటే ఎప్పుడు కాల్ తీసేస్తాడో, ఎప్పుడు చేయి తీసేస్తాడో, ఎప్పుడు షూట్ చేస్తాడో, ఒక బెంగ్ ఉంటుంది అనమాట. అంటే మన బాడీలో ఆర్గన్స్ అన్ని అంటే పార్ట్స్ అన్ని ఎప్పుడైనా డేంజర్లో ఉన్నాయని మనం ఫీల్ అవుతుంది. సో ఆర్గన్ ఎప్పుడు పే కోసిస్తాడో, కాలు కోసిస్తాడో, చేయి తీసేస్తాడో తెలియదు కదా, టెన్షన్లో ఉంటాం. సో ఆర్గన్స్ మీద టెన్షన్, ఆర్గన్స్ ఎలా ఉంటాయి అంటే మనం బతుకుతాము చేస్తామో తెలియదు కదా. సో 18 ఆర్గన్ అంటే పెద్ద ఎనిమి అనగానే మీకు బాడీలో పార్ట్స్ గుర్తుంది, బాడీలో పార్ట్స్ అంటే ఆర్గన్స్ కదా, ఆర్గన్స్, ఆర్గన్ క్లోరిడ్ చేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పొటాసియం 19 ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. పొటాసియం కి మనం వేడిగొట్టేద్దాం. వేడిగొట్టేస్తే ఏమవుతుంది? పాట్ ప్లస్ అసహ్యం. ఒక పాట్ మన ఇంట్లో అంటే పాట్ అంటే కుండ, కుండ ఉంది మట్టి కుండ, దానికి అసహ్యం కనబడుతుంది అంటే ఏంటి? దానికి క్లీనింగ్ అవ్వలేదు, బాగా తోమలేదు, ఏ తోమలేదు, ఏదో ఒకటి మేబి. ఓకే సో వెంటనే మనం పని అమ్మాయికి పిలిచి ఏం చెప్తాం? ఏంటమ్మా పని అమ్మాయి, ఇలాగే దోమేది? ఓకే ఇలాగేనా దోమేది? ఓకే ఇలాగైనా తోమేది. ఏంటి పని అమ్మ, ఇలాగైనా దోమేది? సో పని దోమేది, పని అమ్మకి పిలిచి 9 అంటే 19. ఏంటమ్మా పని అమ్మ, ఇలాగైనా దోమేది, మొత్తం కుండ అసహ్యంగా ఉంది అనగానే కుండ అసహ్యంగా ఉంది, పాట్ అసహ్యం, పాట్ అసహ్యంగా ఉంది, పని అమ్మకి పిలిచి మనం ఏమంటాం? ఇలాగండి అమ్మ దోమేది. సో పని అమ్మకి పిలిచి దోమేది, సో 19, పని అమ్మకి పిలిచి దోమేది, 19, పాట్ అసహ్యం. ఓకే సో పొటాసియం 19. ఓకే గాట్ ఇట్. నెక్స్ట్ కాల్సియం 20, కాల్సియం 20 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్? కాల్సియం లో కాల్ ఉంది, CAL, కాల్ అంటే ఏంటి? పిలవటం. మనకి ఇంగ్లీష్ లో కాల్ అంటారు కదా, కాల్ ఏం, కాల్ హెయిర్ అంటాం కదా. సో కాల్ అంటే పిలవటం, పిలవడం అంటే మన తెలుగులో ఏం చెప్తాం మనం పిలవడానికి? రావయ్యా, రా ఇట్రా అంటాం కదా. సో రావయ్, సో రావయ్ చూడండి ఫ్రెండ్స్, 20లో రావయ్య ఉంది కదా, రావయ్యా, రావయ్, కాల్, కాల్ అనగానే మీకు కాల్సియం. నెక్స్ట్ కాల్ అంటే పిలవడం, పిలవడం అంటే రమ్మని పిలవడం. సో రావయ్య. ఓకే ఇలాగ మీరు ఈజీగా కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్కాండియం 21, స్కాండియం 21 ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ, రావయ్యో కోటి,
రావయ్యో కోటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 21 రావయ్యో కోటి. కోటి రూపాయలు పిలుస్తాడు ఒక మనిషి, ఎలాగొస్తుంది? వెంటనే కష్టపడితే వెంటనే 1 కోటి రూపాయలు రావు కదా, ఏదో స్కామ్ చేస్తే వస్తాయి. సో స్కామ్ స్కాన్, స్కామ్ స్కాన్ అనమాట. స్కామ్ అనగానే మీకు స్కాన్ 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 చేయమన్నమాట. ఇలా కోరేట్ చేసి మీకు ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. 1 కోటి రూపాయలు ఒక మనిషి ఆశిస్తున్నాడు, కష్టపడితే ఇమీడియట్ గా 1 కోటి రూపాయలు దొరకవాలి. మీకు తెలుసు మాకు తెలుసు, ఏదో దొంగతనం కానీ ఏదో స్కామ్ కానీ చేయండి. స్కామ్ 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 ఇలా మీరు ఈజీగా కోరేట్ చేసి ఆప్షన్ ఇస్తారు కదా, అలా టిక్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైటానియం 22. టైటానియం 20, ఫస్ట్ 2 లెటర్స్ టిఐ, నెక్స్ట్ 4 లెటర్స్ తన్ని. ఓకే, టిఏఎన్ఐ తన్ని. సో తిట్టాడు తన్నాడు అనమాట. ఎందుకంటే ఎవడైనా ఒక మనిషి తిట్టినే తన్నే మనం ఏం చేస్తాం, వేరే 2 అంటాం. వేరే 2 22 వేరే 2 2 వేరే ఆడికి వేరే 2 22. ఎందుకంటే ఎవరైనా తిట్టినే తన్నే మనకి కోపం వస్తుంది, మనం కూడా 2 వేస్తాం. సో వేరే 2. ఓకే, ఇలా మీరు కోరెట్ చేసి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెనాడియం 23. వెనాడియం 23 ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్, 23 అంటే రావై మూడు ముందు, రావై ముందు. ఓకే, 3కి మనం ముందులా కూర్చుందాం. ముందు రమ్మంటే అంటే వేగంగా రమ్మంటే మనం ఏం చేయాలి, నడుచుకుని వస్తే వేగంగా వెళ్ళాం కదా, మనం ఏదో వెహికల్ ఎక్కాలి. ఇక్కడ చూడండి వెహికల్, వి ఫర్ వెహికల్, వ్యాన్. ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ వ్యాన్, వ్యాన్ అనగానే మీకు వ్యాన్, వ్యాన్ ఎక్కి వెంటనే వచ్చేయమంటున్నాడు అనమాట. సో వేగంగా రావాలంటే వ్యాన్ ఎక్కాలి, లేదంటే ఏదో వెహికల్ ఎక్కాలి. సో వ్యాన్ కూడా ఒక వెహికలే. సో వ్యాన్ వ్యాండియం, రావై ముందు వ్యాన్ వ్యాండియం, ఇలా కోరెట్ చేసి మీరు ఈజీగా గుర్తు. నెక్స్ట్ క్రోమియం 24. ఫ్రెండ్స్ మనం క్రోమియం కి రోమియోలా గుర్తుపెట్టుకుందాం. ఏంటి రోమియో, క్రోమియోలో రోమియో గురించి ROMIU. ఓకే, సో క్రోమియం కి రోమియోలా గుర్తుపెట్టుకుందాం. రోమియో అంటే మనం ఏంటి, ఒక ఫాల్తూ 24 గంటలు తిరుగుతూనే ఉంటాడు, ఏటాడు వేస్ట్ గాడు అని చెప్తాం కదా. రోమియో ఫాల్తూ 24 గంటలు తిరుగుతూనే ఉంటాడు. సో 24 గంటలు తిరుగుతున్నాడు. ఓకే, సో ఒక మనం సామెత చెప్తాం కదా, ఆ టైప్ లో కూడా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రోమియో అనగానే మీకు ఫాల్తూ గాడు 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాడు. సో 24 అవర్స్ అనగానే మీకు 24 ఏంటి పరమాణు సంఖ్య, ఈజీ గుర్తుంది. ఓకే, అంటే కొంచెం మంగానీస్ 25. మంగానీస్ 25 అని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మ్యాగ్నీషియం 12 అనేసి. ఆల్రెడీ మీకు తెలుసు మ్యాగ్నీషియం కి మనం మ్యాగీ ఎలా గుర్తుపెట్టుకున్నాం, మ్యాగీ ఎలా తింటాం పన్నుతో. సో 12 అంటే 12. ఓకే, ఇలా మేము ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ 25 అంటే మంగానీస్ కి ఎలా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒక సిటీ కుర్రోడు ఉన్నారు, ఇంకోటి ఏమంచో నార్మల్ విలేజ్ కుర్రోడు ఉన్నారన్నమాట. సో సిటీ కుర్రోడు దగ్గర, సిటీ మ్యాన్ దగ్గర కానీ ఒక గన్ ఉంటే. సో గన్ ఇక్కడ చూడండి, మంగానీజ్లో గన్ ఉంది, సిటీ ఇక్కడ కుర్రోడు మ్యాన్, సిటీ మ్యాన్ దగ్గర గన్ ఉంది. వెంటనే ఆ పల్లెటూరు కుర్రోడు చూసి ఏమంటాడు, ఇరవై ఆయుధం నేను కూడా చూస్తాను ఎలాగుందో, నాకు చాలా ఇంట్రెస్ట్. ఆయుధం జనరల్గా బయట దొరకదు కదా, చూస్తే మనం అంటే ఒక ఈగర్నెస్ ఉంటుంది అనమాట. మనం పిస్తల్ కానీ కార్బన్ కానీ ఏటవర్ కానీ ఈ ఆయుధం చూస్తే మనకు ఒక ఈగర్నెస్ ఉంటుంది అనమాట చూడాలని. సో ఈరా ఆయుధం అంటారు అనమాట, ఆయుధం అనగానే 5, ఈరా అనగానే 25. సో మ్యాన్ మంగానీజ్ పర్మాణు సంఖ్య ఎంత, 25. ఇలా మీరు ఈజీ కోరెట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏదో లాగుంది సోదులా కనిపించవచ్చు, కానీ ఈ మొత్తం సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ పెడతాను అనమాట MCQది, అది డిస్కస్ చేయగానే మీకు మొత్తం 100% గుర్తుంటుంది, నా గ్యారంటీ. ఓకేనా, నెక్స్ట్ ఐరన్ 26. ఐరన్ 26 ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఐరన్, ఒక మనిషి పరిగెడుతున్నాడు అనమాట. ఐరన్, ఒక మనిషి పరిగెట్టే రన్ అంటే పరిగెట్టడం కదా. సో ఒక మనిషి పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు, ఇంకోటి మనిషి ఏం ఎలాగే పిలుస్తాడు, రావాయి అని పిలుస్తాడు అనమాట. గట్టిగా అరుస్తాడు, ఎలాగ అరుస్తాడు, గట్టిగా అరుస్తాడు, రావయ్యా అని అరుస్తాడు, రావయ్యా అని అరుస్తాడు. రావయ్యా అంటే 20, అరుస్తున్నాడు అంటే 6. సో 26 రావయ్య అనేసి గట్టిగా అరుస్తారు. ఒక మనిషి వెళ్ళిపోతుంటే, ఐరన్ పరిగెట్టి వెళ్ళిపోతుంటే ఒక మనిషి పిలుస్తారు అనమాట, రావయ్యా అనేసి గట్టిగా అరుస్తారు అనమాట వినబడిపోతే. సో రావయ్యా 20, అరుస్తారు 6. సో 26 ఇలా మీరు ఈజీ కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఐరన్ అంటే పరిగెడుతున్నారు ఒక మనిషి, ఇంకో మనిషి ఏమంటే రావయ్యా అనేసి గట్టిగా అరుస్తున్నాడు. సో రావయ్యా అని అరుస్తున్నాడు. సో రావయ్యా 20, అరుస్తున్నాడు అంటే 6. సో 26 రావయ్యా అని అరుస్తున్నాడు, 26 ఒక మనిషి పరిగెడుతున్నారు. ఐరన్ 26 అనేసి ఈజీగా కోరిట్ చేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోబాల్ట్ 27. కోబాల్ట్ 27 ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషికి బెల్ట్తో గట్టిగా కొడితే ఏమవుతాడు, ఆ మనిషి ఏడుస్తాడు. వేయిరా గట్టిగా బెల్ట్తో ఆ మనిషి ఏమవుతాడు, ఏడుస్తాడు. వేయిరా గట్టిగా, వేయిరా, ఓకే, వేయిరా అనగానే 1000, 1020, ఏడు గట్టిగా వేయిరా బెల్ట్తోని. బెల్ట్ అనగానే మీకు కోబాల్ట్,
ఏమవుతుంది, గట్టిగా వేస్తే బెల్ట్ తోనే ఏడుస్తుంది. సో ఏడుస్తారు కానీ ఏడు. సో 27 కోబాల్ట్ అంటే బెల్ట్ అంటే కోబాల్ట్, ఈరా అంటే 20, నెక్స్ట్ ఏడుస్తారు అంటే 7. ఈజీ కోర్ వచ్చేసి కోబాల్ట్ పరమాణు సంఖ్య 27 అనేసి మీరు ఈజీ కోర్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నికల్ 28 ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం 18 ఆర్గన్ ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం కదా, 18కి పెద్ద 8 లాగా. సో ఇక్కడ ఏమంచో 8కి పిలుస్తున్నాడు అనమాట, రావై 8 అనేసి. సో రావై 28 ఎనిమి అనగానే 8. సో 28 రావై 8 అంటే 28 పిలుస్తాడంటే ఏంటి, నార్మల్ చిన్న 8 అనమాట. నార్మల్ తిట్టుకుంటాం నార్మల్ గా అంటే నైబర్స్ గట్టే ఈ టైప్ లో 8 అనమాట. చెత్త సీరియస్ ఏం మ్యాటర్ లేదు, అంటే నకిలీ 8 అనమాట. ఓకే, ఒక పెద్ద 8 అయితే ఆర్గన్స్ కోసేస్తాడు, ఏదో ఒకటి కోసేస్తాడు. మనకి ఇక్కడ చూస్తుంటారు కదా, మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం పెద్ద, ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్గన్ 18 ఆల్రెడీ డిస్కస్ చేసాం. నార్మల్ 8 పిలుస్తున్నాడు, 8 పిలుస్తున్నాడు అంటే నార్మల్ నకిలీ 8 అనమాట, అంత సీరియస్ ఏం లేదు అనమాట. ఓకే, సో ఇలాగనమాట మీరు ఈజీగా కోరేట్ చేసి రావై 8 అనగానే 28, నకిలీ 8 అనేసి నికల్, నకిలీ అనగానే నికల్, ఇలా కోరేట్ చేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాపర్ 29 ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి ఫ్రెండ్స్, కాపర్కి మనం కుప్పలు కుప్పలు కంచాలా గుర్తు, కుప్పలు కుప్పలు కాపర్ కుప్పలు కుప్పలు ఇలా గుర్తుపెట్టుకుందాం. కుప్పలు కుప్పలు కంచాలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఇది ఫెస్టివల్ ఇంట్లో అయింది జరిగింది, చాలా టూ యుటెన్సిల్స్ అనే మంచు మన కంచాలు ఏమంచు కిచెన్లో పడి ఉన్నాయి, మనం వెంటనే పని మనుషులు తెలిసి రావాయి త్వరగా జల్ది బేగిపోయి తోమి అంటాము అందులో. ఓకే, బేగిపోయి తోమి రావై జల్ది బేగి వచ్చి తోమి అని, రావై అనగానే 20, తోమి అనగానే 9. సో 29 ఇలా అనమాట మీరు ఈజీగా కాపర్కి 29 కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జింక్ 30, జింక్ 30 చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది జింక్ అంటే మనకు తెలుసు కదా, జింక జింక్కి మనం జింకలా గుర్తుపెట్టుకుందాం. ఓకే, జింకలా గుర్తుపెట్టుకుందాం. జింక అంటే తెలుసు కదా మనకి, మనం హంటింగ్ చేయకూడదు జింక కానీ ఏ ఎనిమల్కైనా సరే మనం కొట్టకూడదు ఏదో. మనం ఆల్రెడీ సల్మాన్ ఖాన్ గట్ట అరెస్ట్ అయ్యారు చాలా ఈ జింక వేటలో, ఇవి అవి మీకు తెలిసే అంత స్టోరీ. సో ఏ ఎనిమల్కైనా మనం వేట ఈ రోజుల్లో వేట చేస్తే హంటింగ్ చేస్తే మనకి ముప్పే అరెస్ట్ అవ్వడం గ్యారంటీ, పోలీసులు పట్టుకొని పోతారు. సో 30. సో జింకను వేటాడడం ఒక 30 ఇలా కోరిట్ చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గాలియం 31, గాలియం 31 ఇలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గాలియంలో మీరు గల్లీ ఉంది చూడండి, ఫస్ట్ 5 లెటర్స్ గల్లీ. ఓకే, సో గల్లీ గాలియంకి మనం గల్లీలా గుర్తుపెట్టుకున్నాం. గల్లీ అంటే తెలుసు కదా, ఇది ఒక మన వీధిలో ఏదో ఒక వీధి, తెలియని వీధి, తెలియని ఒంటరి వీధి, ఎక్కడ తెలియని వీధి, చాలా రిస్కీ వీధిలో కానీ ఒక ఒంటరిగా లేడీస్ వెళ్తే 30. ఓకే, తెలియని వీధిలో, తెలియని గల్లీల్లో, చీకటి గల్లీల్లో కానీ, తెలియని గల్లీల్లో కానీ, రిస్కీ గల్లీల్లో కానీ ఒక సింగిల్ లేడీస్ వెళ్తే 30. సో సింగిల్ లేడీస్ అనగానే, సింగిల్ అనగానే 1, 30 అనగానే 30. సో 31 గల్లీలు అంటే అనగానే గాలియం. ఇలా మీరు ఈజీ కోరిట్ చేసి గాలియం 31 అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పే ట్రిక్స్ మీకు కంప్లీట్గా ఎక్దం మీకు గుర్తుపట్ట వచ్చేస్తాయని కాదు, కాకపోతే ఎగ్జామ్లో ఈ ట్రిక్స్ మీకు ఒక చిన్న హెల్ప్ హింట్ లాగా మీకు పనికొస్తుంది, ఒక టిప్ లాగా పనికొస్తుంది, ఒక ట్రంప్ కార్డ్ లాగా పనికొస్తుంది. ఆప్షన్ చూడగానే మీరు ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు, కాకపోతే మీరు హార్డ్ వర్క్ చేయాలి, దీనికి రివిజన్ చేయాలి. ఓకే, ఇవే ఎగ్జామ్స్లో వచ్చేస్తాయని ఎలాగోడు కాదు, కాకపోతే అన్నీ మనం టాపిక్స్ మనం టచ్ చేయాలి, ఎందుకంటే ఏ టాపిక్లో ఎప్పుడు ఏ ఎగ్జామ్లో అడుగుతారో తెలియదు. చాలామంది యూట్యూబ్స్లో నేను చూశాను అనమాట, ఏంటంటే ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది, టాప్ 50 టాప్ 60. నాకు తెలిసి ఏమంటే మీరు ఏ టాపిక్ వదలొద్దు, ప్రతి ఒక్క టాపిక్ మన బేసిక్ పునాదులతో తవ్వి 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 మొత్తం అంతా మీరు నేర్చుకోండి. ముందు పుస్తకం చదువుకోండి, పూర్తి డీటెయిల్గా కాన్సెప్ట్ క్లియర్ అవ్వండి. కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత మీరు ట్రిక్స్ అనేది మీకు ఒక ట్రంప్ కార్డ్ లాగేజ్ అవుతుంది. అంతేగాని చదివేది లేదు ఏట లేదు యూట్యూబ్లో ట్రిక్స్ చూసి చదివేసి ఎగ్జామ్ పాస్ అయిపోతాం అంటే ఎప్పటికీ కాలేరు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది యూట్యూబ్ ట్రిక్స్ అనేది మీకు ఒక ట్రంప్ కార్డ్ లాగేజ్ అవుతుంది. మీకు బేసిక్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే జర్మానియం 32, జర్మానియం 32 చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను చూడండి. జర్మానియంలో ఫస్ట్ 4 లెటర్స్ చూడండి, జర్మ అంటే పురుగులు అనమాట. సో జనరల్గా మన 32 దంతాల్లో
కానీ ఏదైనా క్లీన్ చేయకపోతే జనరల్ గా మనకి ఏంటవుతుంది, పురుగు పట్టేస్తుంది. ఈ చాక్లెట్లు ఎక్కువ తిని బ్రష్ టైం చేయకపోతే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే పళ్ళు గుచ్చిపోతాయి. సో జ్వరం అనగానే మీకు 32 దంతాలు గుర్తు రావాలి, 32 దంతాలు అనగానే 32. సో జ్వరం జర్మానియం 32, ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్సెనిక్ 33. చూడండి ఫ్రెండ్స్, ఆర్సెనిక్ లో సైనిక్ ఉంది. చూడండి సైనిక్, సైనిక్ అంటే ఏంటి, మన మిలిటరీ మ్యాన్ సైనిక్. వాళ్ళ లైఫ్ కి అందరికంటే ముందుగా ముప్పు ఉంటుంది అనమాట. ముప్పు అంటే రిస్క్, అందరికంటే లైఫ్ ఎక్కువ రిస్క్ అంటే వాది. ఎందుకంటే ఎప్పుడు శత్రులతో, శత్రువులు ముందుగా శత్రువుల పగతోని శత్రువుకి అగేన్స్ట్ గా వెళ్తూనే ఉంటారు కదా, కాబట్టి వాళ్ళకి లైఫ్ అనేది చాలా రిస్క్ లో ఉంటుంది. సో సైనిక్ అనగానే మీకు. నెక్స్ట్ ఏమొచ్చు ఆర్సెనిక్, ఆర్సెనిక్ 33. నెక్స్ట్ ఏంటి ఆర్సెనిక్ 33 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తున్నాను మీ అందరికి, మన ఉండే మన దేశంలో అందరికంటే లైఫ్ థ్రెటనింగ్ ఎవరికి ఉంటుంది? ఆర్మీ పర్సనల్, సైనికుడికి. ఎందుకంటే వాళ్ళు బార్డర్లో ఉంటారు, టెర్రరిస్టులు యుద్ధం చేస్తారు, వాళ్ళ లైఫ్ అనేది ఏ టైం డేంజర్లో ఉంటుంది, రిస్క్తో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అటాక్ చేసేది వాళ్ళ మీదే, తర్వాత ఎంటర్ అవుతారు లోనికి. సో అందరికంటే ముందు ముప్పు ఎవరికి? సైనికుడికి. సో ఆర్సెనిక్ కి మనం చూడండి ఇక్కడ సైనిక్, సైనిక్ ఆర్సెనిక్ సైనిక్ లా పెట్టుకుందాం. ముప్పు అందరికంటే ముందు వాళ్ళకి ఉంటుంది, ముప్పు అనగానే 30, ముందుగా అనగానే 3. సో 33 సైనిక్, ఇలా మీరు ఈజీ కోరెట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ సెలెనియం 34. ఇది చూడండి ఫ్రెండ్స్, సెలెనియం కి మనం సేల్ లా తీసుకుందాం. సేలే సేల్ సేల్. సపోజ్ సేల్ దసరా వస్తుంది కదా, దివాలి వస్తుంది కదా, చాలా సేల్స్ ఉంటాయి. ఏంటి సేల్స్? 3/4 అనమాట. 3/4, 3 జీన్స్ కొంటే 4 అంటే ఫ్రీ అనమాట. ఓకే, 3 జీన్స్ కొంటే 4 ఫ్రీ. 3/4 34 సేల్స్, దసరా ఆఫర్. 3/3 జీన్స్ కొంటే 4 ఫ్రీ అంటే 34. 3/4 అనమాట. సో 3 జీన్స్ కొంటే 4 ఫ్రీ. సో 34, ఇలా మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి బ్రొమైన్ 35 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రొమైన్ కి మనము ఇరగొట్టేద్దాం. ఇరగొట్టేస్తే ఏమవుతుంది? బ్రో ప్లస్ మైన్, బ్రో ప్లస్ మైన్ అంటే నా తమ్ముడు. బ్రో ప్లస్ మైన్ అంటే ఏంటి? నా తమ్ముడు. సపోజ్ అన్న చెప్తున్నాడు అనమాట, నా తమ్ముడికి ఏ కష్టం లేదు, ఏ ముప్పేం లేదు, నేనున్నాను. మా తమ్ముడికి ఏ ముప్పేం లేదు, నేను ఏ ముప్పు లేదు, నేనున్నాను తోడు. తమ్ముడు కష్టంలో ఉండేటప్పుడు అన్న వాదారుస్తాడు కదా, ఎలాగా నా తమ్ముడికి ఏ కష్టం లేదు, నేనున్నాను, ముప్పేం లేదురా, నేనున్నాను నీ తోడు. సో 35 తమ్ముడికి చెప్తున్నాను, బ్రో మైన్. ఇలా కోరియట్ చేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్రిప్టన్ 36, క్రిప్టన్ 36. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రిప్టన్ లో ఫస్ట్ 3 లెటర్స్ క్రై, KRY, CRY క్రై. కానీ ఈ క్రై మనం ఇలాగా క్రై లాగా తీసుకున్నాం, అంటే ఏడటం, ఏడటం. ఓకే, సపోజ్ ఎవరైనా కష్టంలో ఉన్నారనుకో ఏం చేస్తారు వాళ్ళు? ఏడుస్తారు. ఏదైనా ముప్పు అయిందనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో ఏమిటంది, వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే ఏం చేస్తారు? గట్టిగా అరుస్తారు, ఆ ఈ అని ఏడుస్తారు కదా. సో అరుస్తారు, ముప్పు వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు, ఎందుకు అడిచి ఏడుస్తారు. సో క్రై అనగానే మీకు 36, ఎందుకంటే ముప్పు వచ్చేటప్పుడు అరుస్తారు, ఏడుస్తారు తర్వాత. ఓకే, సో ఇలా మీరు ఇలా ఈజీ కోలెక్ట్ చేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రూబీడియం 37, రూబీడియం 37 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, రూబీడియం లో బీడి ఉంది. సపోజ్ ఒక మనిషి బీడీ ఎక్కువ కాలుస్తున్నాడు, బీడీ కానీ సిగరెట్లు కానీ ఎక్కువ కాలుస్తున్నాడు, ఏమవుతాడికి? వాళ్ళ ప్రాణానికి 30, తర్వాత ఏమవుతుంది? ఏడుస్తాడు. సో ప్రాణానికి 30, ఏడుస్తాడు. 30 అనగానే 30 ఏడుస్తాడు అంటే 7, 37 బీడీలు తాగితే బీడియం, రూబీడియం. ఓకే, ఇలాగ మీరు ఈజీ కోరలు చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాంటియం 38, ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ డిస్కస్ చేసాం, 28, 18. సో 18 ఒక పెద్ద ఎనిమి. ఓకే, నెక్స్ట్ 28 మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం? రావయ్యే ఎనిమి. ఇక్కడ చూసి 30 ఎనిమిస్ అంటే 30 శత్రువులు ఒకేసారి వచ్చేస్తే ఏమవుతుంది? వాళ్ళు టెన్షన్ అయిపోతారు కాబట్టి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. మనం 30 ఎనిమీస్ కానీ 30 శత్రువులు ఒకేసారి అటాక్ చేస్తే మనం చేయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్, 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 స్ట్రాంగ్ అన్న మీకు స్ట్రాంగ్ గుర్తురావాలి, స్ట్రాంగ్ అంటే స్ట్రోంటియం. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 10 కాదు, 20 కాదు, 38 శత్రువులు ఒకేసారి అటాక్ చేస్తే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా మీరు ఈజీగా కోరెట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యాత్రియం 39, ఏంటి యాత్రియం అనమాట? రాత్రి పూట కానీ మీరు యాత్ర చేస్తే మీకు చాలా ముప్పే. రాత్రి పూట మీరు యాత్ర చేస్తే చాలా మీకు ముప్పు ఉంటుంది. సో యాత్రి కానీ రాత్రి పూట చేస్తే 30 అవుతుంది. ఏమవుతుంది? 30 అవుతుంది, 30 అవుతుంది, 39. ఓకే, రాత్రి పూట కానీ మీరు యాత్ర చేస్తే మీకు 30 అవుతుంది, 39. సో 30 అవుతుంది అనగానే 39 యాత్రి అంటే యాత్రి. ఈజీగా మీరు కోరెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జియోకోనియం
నలభై, జిర్కోనియం నలభై. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, నలభై అనగానే నల్లబ్బాయి లాగా ఉంది. ఏంటి నల్లబ్బాయి, నల్లబ్బాయి అనగానే మనకి జీరో కోరిక అనమాట. జనరల్ గా నచ్చరు కదా ఎవరు గర్ల్స్ గట్ట. సో జీరో కోరిక, జీకో, జిర్కో, జీరో కోరిక, జీరో జిర్కో అనగానే జీరో కోరిక, జిర్కో, జిర్ అనగానే జీరో కోరిక అనగా కో, జిర్కోనియం ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నల్లబాయికి ఇలాగ జీర్కో అంటే జీరో కోరికలు అనేసి ఈజీగా కోరిక మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 16 నుంచి 40 దాకా ఆల్రెడీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేసాం, మిగతా అవన్నీ పార్ట్ 3లో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకేమైనా ఎవరు మీకు కొత్త ఉంటే నా ఛానల్ చూస్తున్నారంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేసి తర్వాత బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేదాకా నా ప్లే లిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, మీరు రివిజన్ చేయండి, లేదంటే మీకు ఇవన్నీ చాలా టఫ్ గుర్తుండవు. రివిజన్, కంటిన్యూస్ రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది అన్నమాట. ఓకే, జై హింద్.